అనలైజ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. వెరీ క్లియర్గా ఏదైతే లిటరేచర్ ఉందో ఆ లిటరేచర్ చదివితే, ఆర్డర్ చదివితే ఈ టారిఫ్స్ గురించి కంప్లీట్గా కామన్ మ్యాన్ కూడా, ఒక సామాన్య మానవునికి కూడా అర్థమైపోతుంది. అయినా కూడా దాన్ని వివిధ రకాలుగా దాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే ప్రచారాలు కూడా, ఇది చూడండి 15/5 ఈనాడు బిల్లు చూస్తే తిరిగేను కళ్ళు అని చెప్పేసి పక్కన బిల్లు చూస్తే తిరిగేను కళ్ళు ఈ టైప్లో. అసలు దాంట్లో ఉండే సబ్జెక్టుకు పైన హెడ్లైన్స్కు ఎటువంటి సంబంధమే లేదు. ఏముంది దాంట్లో? ప్రస్తుతము 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన విద్యుత్ ఛార్జీలు ఇలా అని చెప్పేసి గ్రూప్ ఏ గ్రూప్ బి ఇవన్నీ ఇస్తున్నారు. ఒక్క ఈ మొత్తం టేబుల్ చూసినట్లయితే సి కేటగిరీలో 500 యూనిట్లు దాటిన దానికి తప్ప వేరెక్కడైనా కానీ మార్పు ఉందా అసలు అని. పాతదానికి ఇప్పటికీ సి కేటగిరీలో 500 యూనిట్లు దాటితే, అంటే దట్ ఈస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్, దట్ ఈస్ అ రిచ్ మ్యాన్స్ కన్జంప్షన్. అంటే ఎప్పుడు 500 యూనిట్లు దాటేదానికి ఏకైక పరిస్థితి ఒక 2 కానీ 3 కానీ ఏసీలు నడిస్తే తప్ప 500 దాటలేము. అది కూడా ఒక ఏసీ కూడా కాదు, 2-3 ఏసీలు నడిస్తే తప్ప. కానీ బిల్లు చూస్తే తిరిగేను కళ్ళు. ఈనాడు విద్యుత్ బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుంది అధికార ప్రతినిధి బోండా ఉమామేశ్వరరావు గారు. ఎక్కడ షాక్ కొట్టిందో అర్థం కావడంలే. అసలు షాక్ కొట్టేదానికి అవకాశమే లేదే, పాతదానికి కొట్టడానికి మార్పే లేదు. షాక్ ఈయనకి ఎందుకు కొట్టిందో నాకు అర్థం కావడంలే. అంటే ఈ బిల్లు చూసి షాక్ కొడుతుందో, లేకుంటే పాపం అధికారం లేక అలవాటు అయిపోయి 5 సంవత్సరాలు ఇప్పుడు షాక్ కొడుతుందో, కానీ షాక్ అంట. దాంట్లో మళ్ళీ వెనకాల రిపోర్టింగ్ 13/5 కరోనా నేపథ్యంలో జూన్ 15 వరకు ఎలాంటి జరిమానా లేకుండా చెల్లించే వెసులుబాటు. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద పాపులర్ డైలీస్ ఈనాడు. అందరికీ తెలుసు జూన్ 30 అని 30 అని మళ్ళీ జూన్ 15 అని రాస్తారు. అందరికీ తెలుసు 30వ తేదీ వరకు ప్రభుత్వం ఆ వెసులుబాటు ఇచ్చింది, ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పినారు, అయినా దాన్ని జూన్ 15 అని రాస్తారు. అండ్ దిస్ ఇస్ ద పాపులర్ డైలీ, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డైలీస్. నెక్స్ట్ కరెంటు పిడుగు. లాక్డౌన్ వేళ విద్యుత్ బిల్లుల మూత, వినియోగదారుల నెత్తిన బిల్లుల బాంబు. ఎవరైనా చూస్తే కానీ ఇదేదో ఎక్కడున్న దేశంలో వారు జరుగుతుందేమో అని అనుకోవాలా, బాంబు అంట. సి కేటగిరీకి భారీగా ఛార్జీల పెంపు. ఆంధ్రజ్యోతి 10 మే 2020. కరెంటు పిడుగు దాంట్లో మళ్ళీ రిపోర్టింగ్లో ఏం రాస్తారంటే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్లో మీటర్ రీడింగ్ తీయలేదు. మార్చిలో ఎంత బిల్లు వేస్తే అంత బిల్లును ఏప్రిల్లో కూడా చెల్లించాలని విద్యుత్ సంస్థలు సూచించాయి. ఏప్రిల్ నుంచి కొద్ది మొత్తంలో ఛార్జీలు పెరిగినా అవి వాణిజ్య వినియోగదారులకే తప్ప సామాన్యులు కాదని విద్యుత్ సంస్థలు చెబుతూ వచ్చాయి. యాక్చువల్గా 500 యూనిట్లు దాటి ఎక్కడ లేదే మార్పు. ఎందుకు ఇవన్నీ బాంబు పిడుగు ఏదో ఇవన్నీ ఇన్ని వర్డ్స్ వాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. తర్వాత సి కేటగిరీకి పాత కొత్త ఛార్జీలు ఇలా ప్రతి యూనిట్కు అని చెప్పి రాస్తారనమాట. ఏమని రాస్తారు? 0 నుంచి 100 వరకు, అంటే ఇది పాత ఛార్జీ, 0 నుంచి 100 వరకు 2 రూపాయలు 60 పైసలు, 100 నుంచి 200 వరకు 3 రూపాయలు 60 పైసలు, 200 నుంచి 300 యూనిట్ల వరకు 6 రూపాయలు 90 పైసలు, 300 దాటితే 7 రూపాయలు 75 పైసలు. కొత్త ఛార్జీ 0 నుంచి 50 వరకు 2 రూపాయలు 60 పైసలు, 50 నుంచి 100 వరకు 3 రూపాయలు 30 పైసలు, 100 నుంచి 200 వరకు 5 రూపాయలు 40 పైసలు, 200 నుంచి 300 వరకు 7 రూపాయల 10 పైసలు, 300 నుంచి 400 వరకు 7 రూపాయల 95 పైసలు, 400 నుంచి 500 వరకు 8 రూపాయలు. ఎంత రాంగ్ రిపోర్టింగ్ చేస్తారంటే, యాక్చువల్గా ఎంత ఉన్నాయి అవి యాక్చువల్ ఛార్జెస్? పాత ఛార్జీలు ఇక్కడ రాయడము 2 రూపాయలు 60 పైసలు. పాత ఛార్జీ ఎంతుందండి? 0 నుంచి 50 వరకు 2 రూపాయలు 65. సరే 100 నుంచి 200 అంటారు, పాతది 50 నుంచి 100 3 రూపాయలు 35 పైసలు,
200 నుంచి 300 6 రూపాయలు 90 పైసలు పాతది యాక్చువల్గా 200 నుంచి 300 7 రూపాయలు 10 పైసలు 300 దాటితే 7 రూపాయలు 75 పైసలు యాక్చువల్గా అయితే 300 నుంచి 400 7 రూపాయలు 95 పైసలు ఉంది 400 నుంచి 500 8 రూపాయలు 50 పైసలు ఉంది ఇది సింపుల్ టేబుల్ ఈ టేబుల్ ఎక్కడైనా మనం ఆన్లైన్ పేపర్ చూస్తే కూడా అర్థమైపోతది ఈ టేబుల్ ఉందని చెప్పి మళ్ళా ఆ టేబుల్ ను కూడా మళ్ళా ఇక్కడ రాంగ్ రిపోర్టింగ్ దాని తర్వాత కొత్త ఛార్జీలు ఇలా ఉన్నాయి ఒక బాక్స్ ఐటమ్ మళ్ళా ఏమ కొత్త ఛార్జీలు ఈ విభాగంలో విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ నుంచి భారీగా పెరిగాయి ఎక్కడ పెరిగాయండి భారీగా సి కేటగిరీ వినియోగదారులకు పోయిన మార్చి వరకు 300 యూనిట్లకు పైన ఎంత వాడినా యూనిట్ ఛార్జీలు 7 రూపాయలు 75 పైసలు కరెక్టేనా అండి ఇది యాక్చువల్గా ఎంత ఉన్నింది 300 దాటితే 400 వరకు 7 రూపాయలు 95 పైసలు 400 నుంచి 500 వరకు 8 రూపాయలు 50 పైసలు 500 దాటితే 9 రూపాయలు 5 పైసలు రిపోర్టింగ్ చూడండి ఎట్లుందో 300 దాటితే 7 రూపాయలు 75 పైసలు అంట అంటే ఇదంతా ఇప్పుడు అంటే ఆన్లైన్లో మన కంప్యూటర్లో ఏపీఆర్సి ఇచ్చిన టారిఫ్ ఆర్డరు తర్వాత డిస్కామ్లు ఇచ్చినటువన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనే యూనిట్లు వాడిన వారికి 7 రూపాయలు 400 యూనిట్ 8 రూపాయలు ఎందుకు ఇంత ఇంత బ్లేటెంట్గా అసలు సింపుల్గా మనకు అర్థమయ్యే మాదిరి పబ్లిక్ డొమైన్లో అవైలబుల్గా ఉండే ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకు కానీ ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ దానికి మళ్ళీ పిడుగు బాంబు ఇట్లాంటివన్నీ మళ్ళీ దానికి పోనీ ఒకరన్నా కనీసం పాపము ఉన్న రెస్పాన్సిబుల్ పీపుల్లో ఇది కరెక్ట్గా ఉంది 14 మే వార్త ఏమని వినియోగదారులు ఎవరు ఎలాంటి అవాస్తవాల ప్రచారాలు నమ్మవద్దని తమకు అందుబాటులో ఉన్న అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎవరు మన శ్రీకాంత్ గారు డిస్కామ్లు తమ వెబ్సైట్లో 1.45 కోట్ల వినియోగదారులకు సంబంధించిన గత 2 ఏళ్ల విద్యుత్ 2 సంవత్సరాల మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా పెడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇంక ఇంతకంటే ట్రాన్స్పరెన్సీ పారదర్శకం ఉంటుందండి వినియోగదారుల శ్రేయస్సు పరమాపది అని ఆయన స్పష్టం చేశారు కరోనా లాక్డౌన్ కారణంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ బిల్లుల చెల్లింపులు 30 జూన్ వరకు ఇక్కడ 30 అని కరెక్ట్గా రిపోర్టింగ్ ఉంటే అక్కడ మాత్రం 15 అంటారు అంటే పబ్లిక్ ఎంత కన్ఫ్యూజ్ కావాలి రాంగ్ రిపోర్టింగ్ వలన పోనీ అదేమన్నా సైంటిఫిక్ లాంగ్వేజ్ అర్థం చేసుకునేదానికి సింపుల్ లాంగ్వేజ్ శ్రీకాంత్ గారు తెలిపారు వినియోగదారులు ఎలాంటి పెనాల్టీ కానీ వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని వడ్డీలు కానీ పెనాల్టీలు కానీ చెల్లించాల్సిన అవసరం లేదని జరగదని ఆయన వివరించారు కరోనా కారణంగా ఏర్పడిన ఇంతటి సంక్షోభ సమయంలో కూడా ప్రభుత్వం నాణ్యమైన నిరంతర విద్యుత్ను ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేయగలిగిందని ఆయన చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విద్యుత్ సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు ఇది కరెక్ట్ 2 నెలల్లో జరిగిన వినియోగానికి 2 సగాలుగా విభజించి అంటే అదేదో 2 కలిపి చేసినారు దానివల్ల టారిఫ్ అంటే వెరీ క్లియర్గా చెప్తున్నారు అది 2 సగాలుగా విభజించే వేయడం జరిగిందని చెప్పి అది మళ్ళీ డీటెయిల్గా నేను చెప్తాను 2019-20 టారిఫ్ కేటగిరీ వర్తింప చేశామని మార్చి నెలకు అలాగే ఏప్రిల్ వినియోగానికి 2020-21 నూతన టారిఫ్ అంటే మార్చు పాత టారిఫే వచ్చింది ఏప్రిల్ మాత్రం కొత్త టారిఫ్ వచ్చిందని చెప్పి వెరీ క్లియర్గా క్లారిటీతో చెప్తున్నారు 75 యూనిట్ల లోపు అయితే ఏ కేటగిరీ 225 యూనిట్లు అయితే బి కేటగిరీ 500 యూనిట్ దాటితే సి కేటగిరీ ఇది క్లియర్గా చెప్తున్నారు నెక్స్ట్ ఇది ఇలా ఉండగా యాక్చువల్గా ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏమి ఒరిజినల్గా విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఉదాహరణలతో పాటు చూద్దాం ఒక పర్టికులర్ కేసు ఎవరు ఆ కేసు అంటే ఇది సోషల్ మీడియాలో కూడా చాలా విపరీతంగా సర్క్యులేట్ అయిన కేసు తులిమిల్ల వెంకట్ ఆఫ్ గొల్లపూడి ఏమైందండి ఏమని చెప్తున్నారంటే ఫిబ్రవరి నెల 95 యూనిట్లు కాల్చినారు 318 రూపాయలు బిల్లు వచ్చింది కాకపోతే ఈ 2 నెలల లోపల 628 యూనిట్లు కాల్చినారు అందుకని 3000 చిల్లర బిల్లు వచ్చింది ఇది ఎంత పెరిగింది అనేది ఎంత పెరిగిందండి కరెక్ట్ సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం క్యాలిక్యులేషన్ ప్రకారమే పెరిగింది ఎంత పెరిగింది 2019 మార్చ్ ఏప్రిల్ మనం పాత సంవత్సరం చూసినట్లయితే పాతది సేమ్ ఇదే కన్జ్యూమర్ది వెంకట గారిది పాత సంవత్సరం స్టేట్మెంట్ చూసినట్లయితే ఎంత వచ్చింది అప్పుడు 197 యూనిట్లు ప్లస్ 323 యూనిట్లు కలిగితే దాదాపు 520 యూనిట్లు ఈ పర్టికులర్ పీరియడ్కు మార్చ్ ఏప్రిల్కు సంబంధించి జరిగింది
ఈ సంవత్సరం ఎంత అయ్యింది 628 యూనిట్లు అయ్యింది 100 యూనిట్లు పెరిగింది మార్చి అండ్ ఏప్రిల్ ఈ రెండు నెలలు లాక్ డౌన్ వలన ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండారు కాబట్టి ఆటోమేటిక్ గా ఎంతో కొంత కన్సంప్షన్ పెరుగుతుంది పైగా ఇది సమ్మర్ పైగా ఖచ్చితంగా ఒకవేళ ఏసీ ఉంటే ఏసీ ఆడుతుంది ఒకవేళ టీవీ ఉంటే టీవీ ఆడుతుంది ఒకవేళ ఆటోమేటిక్ ఏముంది దీంట్లో డిఫరెన్స్ ఏముంది అనేది మాకు అర్థం కావడం లేదు అసలు డిట్టో సేమ్ పోయినసారి ఎంత అయితే వచ్చిందో అంతే వచ్చింది అంతకుముందు ఎంత బిల్లు కట్టినారో చూద్దాం అంతకుముందు బిల్లుకు చూసినట్లయితే దాదాపు 1578 500 చిల్లర 2000 చిల్లర రూపాయలు అవుతుంది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 3000 ఎక్కడ తేడా ఎక్కడ ఉంది అని దానికి సోషల్ మీడియా అంతా కూడా దాన్ని కంప్లీట్ గా మార్చి పెట్టి చేసి పోని క్యాలిక్యులేషన్ కూడా చూద్దాం ఏ విధంగా చేశారు మార్చిలో రీడింగ్ తీయలేకపోయినారు మార్చిలో రీడింగ్ తీయలేకపోయినారు ఏప్రిల్లో రీడింగ్ తీయలేకపోయినారు మేలో రీడింగ్ తీసినారు కాబట్టి దాన్ని ప్రొపోర్షనల్ గా ఏ విధంగా ఇచ్చారు ప్రొపోర్షనల్ గా ప్రోరేటా ప్రోరేటా వచ్చేసి ఆ రెండు నెలలకు గాను మొత్తం కన్సంప్షన్ ఎంత ఉందో చూసి ఎన్ని యూనిట్లు కన్జ్యూమ్ అయ్యిందని చూసి దాన్ని మార్చి నెలకు 20 రోజులకు గాను ఏప్రిల్ నెలకు ఫుల్ గాను మే నెలకు 10 రోజులకు గాను ఎందుకంటే మామూలుగా మనకు మీటర్ రీడింగ్ అప్రాక్సిమేట్ గా నెలకు ఒకసారి తీస్తారు అందాజుగా 10వ తారీఖు నుంచి 15 మధ్యలో తీస్తారు ప్రోరేటా డివైడ్ చేశారు డివైడ్ చేస్తే ఇదే తొలిమిల్లి వెంకట్ గారి అకౌంట్ లో 210 యూనిట్లు మార్చి నెల 20 రోజులకు గాను వచ్చింది ప్రోరేటాలో 947 రూపాయలు బిల్ అయ్యింది 314 యూనిట్లు ఏప్రిల్ నెలకు వచ్చింది 30 రోజులకు గాను 1661 రూపాయలు అయ్యింది మే నెల 10 రోజులకు గాను 104 యూనిట్లు వచ్చింది 552 మొత్తం 3161 రూపాయలు అయ్యింది అది కూడా ఎట్లా చేశారు మార్చి నెల 20 రోజులకు గాను 210 యూనిట్లను 0 నుంచి 50 వరకు ఒక స్లాబ్ 51 నుంచి 100 వరకు ఒక స్లాబ్ 101 నుంచి 200 వరకు ఒక స్లాబ్ 201 నుంచి 200 స్లాబుల వారికి వచ్చింది అదే విధంగా మే నెల కూడా స్లాబులు అన్ని స్లాబుల వారికి వచ్చింది ఇప్పుడు కన్సంప్షన్ ఆల్మోస్ట్ వెంకట గారిది పోయిన సంవత్సరానికి ఈసారికి మార్జినల్ డిఫరెన్స్ ఉంది ఆ మార్జినల్ డిఫరెన్స్ కూడా ఎందుకు ఎండాకాలం ఇంట్లో రెండు నెలలు అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి లాక్డౌన్ వలన రేటు సేమ్ రేట్ వచ్చింది స్లాబులు సేమ్ స్లాబులు వచ్చింది బిల్లును మార్చు ఏప్రిల్ మే 20 రోజులు మార్చి లేసినారు ఏప్రిల్ ఫుల్ మంత్ వేసినారు మే 18 రోజులు వేసినారు ఇంక ఎక్కడండి తేడా ఉండేది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఇది వచ్చేసి వై మురళీకృష్ణ గుణదాల ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది కూడా సోషల్ మీడియా ఇది లెక్కేసాం పోయిన సంవత్సరము మార్చ్ నుంచి జూన్ వరకు లెక్కేసాం మార్చ్ ఏప్రిల్ మే జూన్ 5 నెలలు లెక్కేసాం అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ యావరేజ్ రావాలని చెప్పేసి 511 యూనిట్లు మార్చ్ బిల్లు అంటే ఫిబ్రవరి కన్సంప్షన్ 983 యూనిట్లు ఏప్రిల్ మార్చ్ కన్సంప్షన్ 1022 జూన్ ఏప్రిల్ కన్సంప్షన్ మే ఏప్రిల్ కన్సంప్షన్ అట్లా లెక్కేస్తే మొత్తం 511 ప్లస్ 983 ప్లస్ 1022 ప్లస్ 1285 ప్లస్ 1365 లెక్కేస్తే 5 నెలలతో భాగిస్తే 1033 యూనిట్లు కాలింది ఈసారి 3 నెలలు లెక్కేసిన మార్చి నుంచి ఎందుకంటే మన దగ్గర 3 నెలల ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి మార్చి ఏప్రిల్ మే లెక్కేస్తే 542 ప్లస్ 2 నెలలది కలిసి 2522 3 కలిపి 3 భాగిస్తే 1000 చిల్లర 1030 చిల్లర సో ఎక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని పోని ఇంకా మిగతా చోట్ల కూడా ఎట్లా జరుగుతుందని చెప్పి అది కూడా చెక్ చేయడం జరిగింది రాజమండ్రిలో తీసినాం రాజమండ్రిలో తీస్తే ఒక ఉదాహరణ 133 యూనిట్లు కాల్చిన మీటర్ ఉదాహరణ తీస్తే మార్చికి 20 రోజులకు గాను 33 ఒక కేటగిరీలో 0 నుంచి 50 కేటగిరీలో 50 నుంచి 75 కేటగిరీలో 11 కాబట్టి 44 యూనిట్లు ఏప్రిల్ నెలకు 67 యూనిట్లు మే నెలలో 10 రోజులకు 22 యూనిట్లు స్లాబుల వారికి ఉంది అదేవిధంగా రాజమండ్రిలో ఇంకొక కేసు 300 యూనిట్లు కాల్స్తే 100 యూనిట్లు మార్చి లేయడం జరిగింది 150 యూనిట్లు ఏప్రిల్ లేయడం జరిగింది మేలో 10 రోజులకు 50 యూనిట్లు లేయడం జరిగింది ఇంకొకటి కూడా 1483 యూనిట్లు కాల్చినది కూడా చూడడం జరిగింది 519 యూనిట్లు మార్చిలో 20 రోజులకు వేయడం జరిగింది ఏప్రిల్లో 742 యూనిట్లు లేయడం జరిగింది మేలో 222 యూనిట్లు లేయడం జరిగింది ఎక్కడ డిఫరెన్స్ ఎక్కడుంది అని కేవలము డిఫరెన్స్ ఎక్కడుందంటే ప్యూర్లీ ఎప్పుడైతే ఈ రెండు నెలలు
మీటర్ రీడింగ్ తీలేదో రెండు నెలలది కలిసి ఒకటేసారి వచ్చేటప్పటికి ఎప్పుడైతే స్లాబ్ మారుతుందో ఆ స్లాబ్ కట్టేటప్పటికి ఎక్కువ కనపడింది ఏదైతే మార్చిలో ఫిబ్రవరి నెలది అడ్వాన్స్ కింద కట్టించుకున్నానో దాన్ని కూడా దాన్ని మైనస్ చేయడం జరిగింది పోని పోయిన సంవత్సరంతో పాటు పోల్చుకుంటే సేమ్ అంతకంతే ఉంది కానీ దాన్ని మార్చి పెట్టి చేసి ఇది ఏదో కొత్త టారిఫ్ ఇచ్చినారు కొత్త ఇది ఇచ్చినారు దానివల్ల మారింది పెట్టింది అని చెప్తున్నారు వాస్తవానికి టారిఫ్ కూడా ఏ విధమైన టారిఫ్ అసలు స్టాటిక్ అంటే ఏమి డైనమిక్ అంటే ఏమి స్టాటిక్ అనేది ఎవరు చూస్తున్నారు అసలు స్టాటిక్ ఇంతవరకు వేరే ఎక్కడైనా కానీ స్టాటిక్ అనే పద్ధతి ఎక్కడైనా కానీ వాడినారా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ స్టాటిక్ అనే పద్ధతి ఎప్పుడు వచ్చిండేది మొత్తం హిస్టారికల్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇది 2013-14 వరకు రెండే గ్రూపులు ఉండేటివి సున్నా నుంచి 50 నుంచి పైకి దాన్ని కాస్త గత ప్రభుత్వము 2014 వచ్చిన తర్వాత మామూలు మాదిరిగానే ఆలోచన ఎక్కువ కన్సల్టెంట్లు ఎక్కువ కోట్లాది రూపాయలు కన్సల్టెంట్లకు ఇచ్చి వాళ్ళు 30 రకాలు తయారు చేసినారు కేటగిరీలు ఏ అని బి అని సి అని దాంట్లో దీంట్లో దాంట్లో వేరే రాష్ట్రాలు చూసినా కూడా ఏ రాష్ట్రం చూసినా కూడా ఈ స్టాటిక్ అనే పద్ధతి 2016 నుంచి 19 వరకు వాడిన స్టాటిక్ అనే పద్ధతి ఏ రాష్ట్రంలో కూడా లేదు ఆంధ్రప్రదేశ్ తప్ప ఎందుకు ఆ స్టాటిక్ అనే పద్ధతి పెట్టినారు ఎందుకంటే పేరుకు ఎవరికి పెంచకుండా ఖర్చులు డిస్కామ్లో పెరిగినా జనరేటింగ్ కంపెనీస్ పెరిగినా కూడా పబ్లిక్కు టారిఫ్ పెంచకుండా వేరే కేటగిరీలో పెట్టి ఎక్కువ లాగాల వాళ్ళ నుంచి అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసినది స్టాటిక్ పద్ధతి అంటే ఈ మేధావులు చేసిన స్టాటిక్ పద్ధతి ఎక్కడే కానీ భారతదేశంలో ఫాలో కావడం లేదు ఇప్పుడు ఈసారి ఏపీఆర్సీకి వచ్చేటప్పటికి ఏమైంది ఏపీఆర్సీ ఈ సంవత్సరము ఎంతోమంది రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు ఆ రిప్రజెంటేషన్స్ ఎవరెవరు తీసుకున్నారు ఇంక్లూడింగ్ ఏవైతే కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నారో వాళ్ళవి ఇంక్లూడింగ్ కమ్యూనిస్టు పార్టీలతో తీసుకొని డైనమిక్ పద్ధతికి అని చెప్పి ఏపీఆర్సీ టారిఫ్ ఆర్డర్లో ఈసారి చెప్పడం జరిగింది చివరకు కొన్ని ఏపీఆర్సీ టారిఫ్లో మనం చూసినట్లయితే ఎంతోమంది రిప్రజెంటేషన్స్ ఉదాహరణకు కాకర్ల గురుస్వామి నాయుడు సూర్నేని వారిపల్లి పాకాల మండలం చిత్తూరు డిస్టిక్ ఏమన్నాడు స్టాటిక్ పద్ధతుల్లో సార్ పోయిన సంవత్సరం అంతా కాల్చినది తీసుకొని దాని యావరేజ్ తీసుకొని ఈ సంవత్సరం కేటగిరీ పెడితే ఆ సంవత్సరంలో ఏం కాల్చింటామో ఎట్లా కాల్చింటామో ఆ మీటర్ ఎవరు వాడింటారో మాకు ఎట్లా తెలుస్తుంది ఇది ఏ రోజుకు ఆ రోజు మన వాడకం బట్టి ఉండాలి కానీ పోయిన సంవత్సరం యావరేజ్ తీసుకొని పెడితే ఉదాహరణకు ఎవరికన్నా కానీ పోయిన సంవత్సరము మామూలుగా మీటర్ ఇంతే కన్సంప్షన్ ఉంటుంది ఇంట్లో ఒక ఫంక్షన్ పెళ్ళే ఉంటుంది అది ఎప్పుడో జీవితంలో ఒక్కసారి వచ్చేది దానివల్ల ఎప్పుడైతే పెరుగుతుందో జీవితకాలం అంతా పెరిగిన టారిఫ్ పెట్టాలంటే ఎట్లా తప్పు కదా ఏ రోజు మనం వాడకం బట్టి ఆ రోజుకు ఉండాలి డైనమిక్ అని చెప్పి చెప్పినారు నాచుకూరు మునిరత్నం రెడ్డి నా గంగుపేట గానుగానిపేట విలేజ్ చిత్తూరు డిస్టిక్టు ఉదాహరణ పి సుబ్రహ్మణ్యం యాదవ్ సూర్నేని వారిపల్లి వాళ్ళు ఏమన్నారు పోయిన సంవత్సరం వద్దు సార్ దయచేసి ఇది తప్పు అని చెప్పి అదేవిధంగా మున్స్వామి నాయుడు కుందేటి వారిపల్లి చిత్తూరు డిస్టిక్టు పోయిన సంవత్సరం ఇది కరెక్ట్ కాదండి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే ఈ పోయిన సంవత్సరం యావరేజ్ తీసుకునే స్టాటిక్ పద్ధతి ఏదైతే ఉందో అది వద్దు సార్ అని చెప్పేసి మనకు ఎప్పటి నుంచి వచ్చింది ఇది కేవలం ఈ గ్రూపింగ్ అంతా కూడా 2016-17 నుంచి అంటే వీళ్ళు 2013-14 ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు 3 కాక 4 స్లాబ్లు కూడా పెట్టినారు 4 కేటగిరీలో పెట్టినారు ఒక సంవత్సరం తర్వాత మార్చి మళ్ళా దాన్ని 3 అనవసరమైన 3 కేటగిరీలు చేసి స్టాటిక్ అని పెట్టి మొత్తం ప్రతి ఒక్కరిని కన్ఫ్యూజ్ చేసి పెట్టినారు ఈరోజు ఆ కన్ఫ్యూజన్ వద్దని చెప్తే ఈరోజు దాన్ని ఒక 2 నెలలు కోవిడ్ను అడ్డం పెట్టుకొని కోవిడ్ వలన జరిగిన మీటర్ రీడింగ్ లేనందువలన ఒక రీడింగ్ వస్తే ఇంత రాజ్యాంగం చేసి ఎన్ని రకాలుగా బాంబు అని ఒకరు పిడుగు అని ఒకరు ఏ బాంబు ఏం పిడుగు లాస్ట్కు అసలు టారిఫ్ చూసినట్లయితే పాత పద్ధతి చూసినట్లయితే వేరే రాష్ట్రాలతో పోలిస్తే నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోవర్ సెక్షన్ 200 యూనిట్ల కంటే తక్కువ కన్జంప్షన్ ఉండే కన్జ్యూమర్స్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో వన్ ఆఫ్ ద అన్నిటికంటే తక్కువ ఉంది దాదాపు తక్కువ ఉండే రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు టారిఫ్స్ పెరిగినాయి ఓన్లీ హయ్యర్ కన్జంప్షన్ 200-250 యూనిట్లు దాటిన తర్వాత మాత్రమే ఉంది ఈరోజు చూసినట్లయితే 0 నుంచి 50 యూనిట్లు వాడకం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపాయి 45 పైసలు
ఉంటే తమిళనాడులో 2 రూపాయల 50 పైసలు కర్ణాటకలో 3 రూపాయల 75 పైసలు గుజరాత్లో 3 రూపాయల చిల్లర రాజస్థాన్లో 3 రూపాయల చిల్లర మహారాష్ట్రలో 4 రూపాయల చిల్లర ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది 250 యూనిట్లు దాటితే అంటే రిచర్ కన్జ్యూమర్కి వచ్చేటప్పటికి అండ్ పెంచనేది కూడా ఎప్పుడు ఓన్లీ 500 యూనిట్లు దాటిన వాళ్ళకి మాత్రమే అని చెప్పి వెరీ క్లియర్గా మనకు అర్థమైతా ఉంది ఈ పరిస్థితుల్లో మల్ల వీళ్ళు టాల్ క్లెయిమ్స్ ఏమని చెప్తారంటే అసలు బ్రహ్మాండంగా మా మాదిరి ఎవరు చేయరు ఇంకా వాళ్ళు మళ్ళీ చెప్పుకోవడం అన్నమాట ఏమని మా మాదిరి ఇంతవరకు ఎవరు కరెంటు డిస్కామ్లను నడపలేరు చూద్దాం అది కూడా చూద్దాం ఎట్లా నడిపినారు వీళ్ళు అనేది 2014 మార్చి 31 2014 ఒక ఇండికేటర్గా చూసుకుంటే 2019 మార్చి 31 ఒక ఇండికేటర్గా చూసుకుంటే అంటే గత ప్రభుత్వము పాలించిన 5 సంవత్సరాలు 31 డిసెంబరు అంటే మార్చి నుంచి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇండికేటర్గా చూసుకుంటే డిఫరెన్స్ ఒకటోటి చెప్తాను పవర్ పర్చేజ్ డ్యూస్ అంటే మనము విద్యుత్ కొన్న తర్వాత మనము కంపెనీలకు కట్టాల్సిన డ్యూస్ ఎంత ఉన్నాయండి 2014 మార్చి అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేటప్పటికి 4,900 కోట్లు ఉన్నింది వాళ్ళు దిగిపోయేటప్పటికి ఎంత అండి చేసిండేది దాన్ని డ్యూ అంటే కట్టాల్సినది ఎంత చేసిండేది 20,100 అంటే 5 అంతలు కట్టవలసినది పెంచినారు కానీ బ్రహ్మాండంగా మా మాదిరి అసలు మా మేధస్సు ఎవరికి లేదు మా పరిపాలన ఎవరికి లేదు విద్యుత్ శక్తి గురించి మాకు తెలిసినది కూడా ఎవరికి లేదు అని అంటారు అన్నమాట డిసెంబర్ 19కి ఈ ప్రభుత్వం ఎంతకు తెచ్చిందండి 15,000 కోట్లు అంటే 5,000 కోట్లు కట్టుకుంటూ వచ్చిన డ్యూస్ సబ్సిడీలు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీలు డొమెస్టిక్ సబ్సిడీ అయితేనేమి ఎస్సీఎస్టీ సబ్సిడీ అయితేనేమి వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీ అయితేనేమి 2014 మార్చిలో 0 ఉంటే 2019కి 7,172 కోట్లు కట్టవలసి ఉంది డిస్కామ్లకు 7,100 చిల్లర కోట్లు ఈ ప్రభుత్వము డిసెంబర్ లోపల ఎంతండి చేసిందంటే వాస్తవానికి 6 నెలల పరిపాలన జూన్ నుంచి చూస్తే 6 నెలల పరిపాలన ఎంత చేసిండేది 3,900కు తగ్గించింది అంటే ఎంత కట్టినట్లప్పుడు దాదాపు 5,000 కోట్లు కట్టినట్లు సబ్సిడీలు పాత సబ్సిడీలు వాళ్ళ బకాయిలు బ్రహ్మాండంగా మేము కొన్నాము మేము తక్కువ కొన్నాము మాకే తెలుసు అని అంటారు అది కూడా చూద్దాం ఎంత కొన్నారని పవర్ పర్చేజ్ కాస్ట్ అంటే విద్యుత్ మనము కొన్నేది మార్చి 2014లో యూనిట్ 4,33 రూపాయలు ప్రకారం కొంటే 2019కి వచ్చేటప్పటికి 4,33 రూపాయలను వాళ్ళు బ్రహ్మాండమైన పరిపాలన చేసి 6,07 రూపాయలకు పెంచినారు 4,33 రూపాయలకు 2014లో కొంటుంటే 5 సంవత్సరాలు బ్రహ్మాండమైన పరిపాలన తర్వాత వీళ్ళు 6 రూపాయలకు కొనే రేటు పెంచినారు ఈ ప్రభుత్వం ఎంతకండి తగ్గించిండేది 5,66 రూపాయలకు తగ్గించిందని కొనే ధర 5,66 రూపాయలకు తగ్గించింది ఈ ప్రభుత్వం ఎంత సమయంలో 6 నెలల్లోనే ఏఆర్ఆర్ యాక్చువల్స్ అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ అంటే ఎంత అయితే అవసరం ఉంటుందో మనకు డబ్బులు పవర్ విద్యుత్తును కొనేదానికి 5,77 రూపాయలు యూనిట్కు అవసరం ఉంటే ఇప్పుడు 2014లో 6,80 రూపాయలకు పెంచింది దాన్ని బ్రహ్మాండమైన పరిపాలన చేసి టీడీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం 6 నెలలు ఎంతకు తెచ్చిందండి 5,76 రూపాయలు అంటే ఇంచుమించు 2014 సమయానికి ఏ రేట్ అయితే ఏ డబ్బులు అయితే అవసరం ఉందో ఆ డబ్బులకు తగ్గించింది పవర్ పర్చేజ్ డ్యూస్ రిలీజు అంటే ఏదైతే మనము ఉత్పత్తిదారులకు డబ్బులు కట్టాలనో విద్యుత్ కొనేదానికి వాళ్ళ డ్యూస్ 2018-19లో ఒక సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ అంటే ఎన్టీపీసీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో కేంద్రానికి సంబంధించిన ఉత్పత్తిదారులకు 5,161 కోటి డ్యూ ఉంది కట్టేది ఉంది క్యుములేటివ్గా ఎక్కడి నుంచి అది 1600 ఉండేది 2014-15లో 1600 కోట్లు కట్టవలసినది ఉంటే గత ప్రభుత్వం దాన్ని 5,161 కోట్లు పెంచింది అంటే 4,000 కోట్లు కట్టేది కట్టవలసినది బాకీలు బకాయిలు పెంచితే ఈ ప్రభుత్వం 4,100కు తగ్గించింది అంటే దాదాపు 6 నెలల్లోనే కట్టవలసిన దానికంటే 1,000 కోట్లు ఇంకా ఎక్స్ట్రా కట్టింది కడుతూ మనం మామూలుగా వాడేది కడుతూ 1,000 కోట్లు ఎక్కువ కట్టింది జెన్కో డ్యూసు మన ఏపీ జెన్కో కట్టాల్సినది 2,100 కోట్లు 2014లో కట్టేది ఉంటే 2,100 కోట్లు 2014లో కట్టేది ఉంటే గత ప్రభుత్వం బ్రహ్మాండమైన పరిపాలన చేసి రోజు చెప్పుకుంటారు కదా మా మాదిరి ఎవరికి లేదు చిత్తశుద్ధి అని చెప్పి అది కూడా పవర్లు ఎక్స్పర్ట్ అంట వాళ్ళు మళ్ళీ అది ప్రత్యేకంగా చెప్తారు పవర్లో మేము ఎక్స్పర్ట్స్ అని చెప్పి 2,100 కోట్లు ఉండే జెన్కో డ్యూసు 11,350 కోట్లకు పెంచింది
ఈ ప్రభుత్వం ఎంతండి దాన్ని తగ్గించండి ఆరు నెలల్లో 6,790 6,800 వేసుకోండి అంటే ఎంత తగ్గించినట్టు 5,000 కోట్లు తగ్గించినట్టు ఐపీపీ థర్మల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే టోటల్ పవర్ పర్చేస్ డ్యూస్ పోతే 19,494,990 అంటే 5,000 కోట్లు ఉండేది 2014-15 లో 5,000 కోట్లు ఉండేది 19,400 కోట్లకు పెంచింది అంటే 15,000 కోట్లు పెంచింది పెంచితే ఈ ప్రభుత్వం దాని 14,000 కోట్లు అంటే 5,000 కోట్లు ఎక్స్ట్రా కట్టింది ఆరు నెలల్లోనే సబ్సిడీలు చూద్దాం ప్రభుత్వం కట్టాల్సిన సబ్సిడీలు టోటల్ ఎంత ఉండిందండి 2014-15 లో 0 ఉంటే 18-19 కి వచ్చేటప్పటికి 7,172 19-20 కి వచ్చేటప్పటికి 10,899 అంటే 11,000 కోట్లు ఇంచుమించు డ్యూ ఉంటే దాదాపు 7,000 కోట్లు ఈ ప్రభుత్వం కట్టి 3,900 కోట్లు ఈ రోజు ఇంకా బ్యాలెన్స్ కట్టవలసిన అవసరం ఉంది ఏ ఇండికేటర్ అయినా చూడండి అసలు ఎందుకంటే వాళ్ళకి ఊరికి మాట్లాడేది వేరే ఫిగర్స్ తో పాటు రమ్మనంది ముందరికి చూద్దాం లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉందండి మొత్తము ఎస్పీడీసీఎల్ కానీ ఈపీడీసీఎల్ కానీ ట్రాన్స్కో కానీ జెన్కో కానీ పీపీడీసీఎల్ కానీ అంటే మనకున్న బోత్ జనరేటింగ్ సంస్థ సరఫరా సంస్థ రెండు చూసినట్లయితే 2014-15 అప్పు ఎంత ఉన్నది అందరూ కలిస్తే 31,650 కోట్లు ఉన్నింది ఈ ప్రభుత్వము 2014-15 ఎంతకండి పెంచిండేది వాళ్ళు దాన్ని 63,500 కోట్లు అంటే 30,000 కోట్లు 30,000 కోట్లు ఎక్కువ అప్పు చేసినారు కానీ మా మాదిరి ఎవ్వరు చూసుకోలేరు పవర్ మా మాదిరి ఎవరు సరఫరా చేయలేరని చెప్పి డైలీ టాల్ క్లెయిమ్స్ అప్పు నష్టాలు ఎంత ఉన్నిందండి 2014-15లో 7,069 అంటే 7,000 కోట్లు నష్టాల్లో ఉన్నాయి అన్ని ఏది ఎస్పీడి ఏపీ ఎస్పీడీసీఎల్ ఈపీడీఎస్సీఎల్ ట్రాన్స్కో జెన్కో పీపీడీసీఎల్ అన్ని కలిపితే ఏది ఉత్పత్తి సంస్థలు సరఫరా సంస్థలు కలిపితే 7,000 కోట్లు నష్టాల్లో ఉంటే గత ప్రభుత్వం ఎంతకండి దాన్ని 30,000 కోట్లకు పెంచింది నష్టాన్ని 30,000కు ఆ నంచాన్ని పెంచింది కానీ వాళ్ళు చెప్తారు ఈరోజు మా మాదిరి బ్రహ్మాండమైన పరిపాలన ఎవరు చేయలేరని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది అనేది కూడా చెప్తాను ఉదాహరణకు సబ్సిడీలు కట్టేది కాకుండా బకాయిలు కట్టేది కాకుండా అప్పు కూడా తక్కువ రేటుకు తెచ్చింది అప్పు కూడా తక్కువ రేటుకు తెచ్చింది చివరకు ఎక్స్చేంజ్ నుంచి కొంటున్నాం టెంపరీ కొంటాం టెంపరీ కొనేది అక్టోబర్ ఒక ఉదాహరణకు అక్టోబర్ 2018 వాళ్ళ ప్రభుత్వంలో చూస్తే 6.75 రూపాయల మాదిరిగా యూనిట్ కొనింది ఎక్స్చేంజ్లో నుంచి 2019 అక్టోబర్ చూస్తే 3.40 రూపాయల మాదిరిగా ఈ ప్రభుత్వం కొనింది అంత తేడా ఉంది అంత తేడాతో పాటు చివరకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎంత బ్యూటిఫుల్ చూడండి ఒక ఆర్టికల్ ఇప్పుడు 22 ఏప్రిల్ ట్రాన్స్కో సేవ్స్ 102 crores ఇన్ 3 weeks బై ప్రొక్యూరింగ్ పవర్ ఎట్ 2.51 రూపాయలు అంటే ఎక్స్చేంజ్లో కొనేది చాలా చిత్తశుద్ధితో జాగ్రత్తగా కొంటూ 100 చిల్లర కోట్లు మిగిలిచ్చింది అనేది కూడా ఈరోజు మనకు తెలుస్తూ ఉంది మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఇది ఈ విధంగా పెట్టుకొని వీళ్ళు ప్రతిరోజు ఈ తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుడి ఆలోచనలు పబ్లిక్లో కలిగిస్తూ తప్పుడి భయము కలిగిస్తూ ఏమీ కాదు వచ్చే నెల బిల్లు వచ్చేటప్పటికి అందరికి అర్థమైపోతుంది ఈ 2 నెలలు పెండింగ్ ఉన్న దానివల్ల ఇది వచ్చింది తప్ప మామూలుగా యథావిధిగా సిస్టంలోకి వచ్చేస్తుంది ఒక్క 500 యూనిట్లు దాటిన వాళ్ళకు మాత్రమే యూనిట్కు 90 పైసలు పెరుగుతుంది ఈరోజు ఏపీఆర్సీ ఇచ్చిన టారిఫ్ వలన ఆ నిర్ణయం వల్ల జరిగే లాభం కూడా ఏమంటే ఆ లాభంలో భాగంగా ఎవరైతే పోయిన సంవత్సరం నుంచి బేస్ చేసుకొని ఉన్నారో అట్లా కాకుండా ఏ నెలకు ఆ నెలకు మన వాడకాన్ని బట్టి మన కన్సంప్షన్ను బట్టి ఈరోజు వస్తాయి దీన్ని అన్ని రకాలుగా అనవసరంగా రాజకీయం చేయాలని ఇప్పుడు ఏది పరిస్థితి ఏదంటే ఇప్పుడు యాక్చువల్గా వాస్తవానికి కోవిడ్తో అల్లాడిపోతూ ఉన్నారు ఎవరు అల్లాడిపోతూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసేవాళ్ళు ప్రజలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు మున్సిపల్లు పంచాయతీరాజు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు సిమిలర్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం అంతా కూడా పనిచేస్తూ ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో దీన్ని తీసుకొని తప్పుడు సమాచారం తెచ్చి దాన్ని ఏదో తప్పుగా దింపాలా పబ్లిక్ లేక కేవలం రాజకీయం చేయాలి ఇంతకుముందు కూడా చెప్పినాం అయ్యి రాజకీయం చేసిన దానికి చాలా టైం ఉంది 4 సంవత్సరాలు ఉంది దాటినే అండి
రాజకీయం చేసేటప్పుడు కూడా వాస్తవాలతో చేయండి. అవాస్తవాలు చెప్పి అన్యాయంగా పబ్లిక్ నందర్ని కూడా తప్పుదోవ పట్టించి పబ్లిక్ అందరికి కూడా ఏదో ఒకటి భయం సృష్టించి పరిపాలన మీద, ఎందుకంటే పరిపాలన బ్రహ్మాండంగా సవ్యంగా సాగుతూ ఉంది, ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టో ప్రకారంగా ఈరోజు అమలులోకి అన్నీ వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రతి ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆన్ ఒక పీరియాడికల్ బేసిస్ మీద సమీక్షిస్తూ ఒక సిస్టమేటిక్ పరిపాలన ఇస్తే వీళ్ళకు అర్థం కావడంలే, అర్థం కాక అనవసరంగా ఇటువంటి నిజం చెప్పాలంటే అబద్ధాలు అనే పదం వాడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాము, ఎవరు కూడా ఈ వీళ్ళు చేసే ఈ తప్పు ప్రచారం నమ్మొద్దండి. నెక్స్ట్ మంత్ నుంచి వచ్చే నెల నుంచి ఆటోమేటిక్గా ఎప్పుడైతే మన కన్సంప్షన్ వస్తుందో నెల నెలకు పోయిన, ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలది ఆన్లైన్ పెట్టమంటున్నాం. 2 సంవత్సరాలు ఆన్లైన్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోయిన సంవత్సరం మనం ఎంత వాడుకున్నాం, అంతకుముందు ఎంత వాడుకున్నాం అనేది మనకే తెలిసిపోతుంది. ఈరోజు డైనమిక్ సిస్టమ్కు స్టాటిక్ నుంచి డైనమిక్ మార్చినందువలన దాని లాభం ఏమనేది జూన్ జూలై కంతా అందరికీ తెలుస్తుంది. జనరల్గా ఏమవుతుందంటే ఎవరైనా కానీ అందరం కూడా సహజంగా మానవులం అందరం కూడా మంచి జరిగినప్పుడు మనం జనరల్గా బయట చెప్పుకోము, కాకపోతే మంచి అనేది నెక్స్ట్ జరుగుతుంది, జరిగినప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్కే తెలుసు. ఏదంటారు లేదు కదా, జూన్ 30th వరకు ఇచ్చినారు కదా వెసులుబాటు. జూన్ 30th 30 వరకు వెసులుబాటు ఇచ్చినారు కదా, ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈరోజు కరోనా లాక్డౌన్ కారణంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ బిల్లుల చెల్లింపులను జూన్ 30 వరకు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని శ్రీకాంత్ తెలిపారు. వినియోగదారులు ఎలాంటి పెనాల్టీ కానీ వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని, అలాగే విద్యుత్తును డిస్కనెక్షన్ చేయడం జరగదని ఆయన వివరించారు. అదేమన్నా స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ఫార్మాట్లో వచ్చి ఉంటుందేమో, విల్ టేక్ కేర్ ఆఫ్ స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా. అదే చెప్తున్నా కదా, స్టాండ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ అనేది ఎట్లంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో ఉంటుంది. ఏమన్నా కానీ మనం నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అనేది ఎఫెక్ట్ లేక వస్తుంది అనమాట. ఉదాహరణకు ఇప్పుడు మార్చిలో రీడింగ్ తీయలేదు కాబట్టి సమ్ అడ్వాన్స్ కింద ఫిబ్రవరి ఎంతైతే కన్సంప్షన్ ఉందో వాడకం ఉందో ఫిబ్రవరి వాడకాన్ని మార్చిలోకి వేసినారు. కానీ వేసి దాన్ని మళ్ళా నెక్స్ట్ బిల్ వచ్చినప్పుడు దాన్ని మైనస్ కూడా చేసినారు. అదేవిధంగా ఏదన్నా కానీ కరెక్షన్స్ చేసేది ఉంటే సబ్సిక్వెంట్గా కరెక్షన్స్ అయిపోతాయి. ఎనీ కరెక్షన్స్ దట్ హ్యావ్ టు బీ మేడ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ విల్ బీ ఎఫెక్టెడ్ ఇన్ డ్యూ కోర్స్. ఇప్పుడు ఎన్నోసార్లు ఎక్స్ట్రా కూడా కట్టింటాం, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది ఎక్స్ట్రా కట్టింటాం, రీఫండ్ వస్తుంది కదా. నేను చెప్తున్నాను కదా, ఈ స్లాబ్ సిస్టమ్ అనేది మీకు బై నెక్స్ట్ మంత్ మీకే అర్థమైపోతుంది, వచ్చే నెలకంతా ఏ విధంగా వచ్చిందనేది మీకే అర్థమైపోతుంది. వచ్చే నెలకంతా మీకే అర్థమైపోతుంది, ఎందుకంటే ఇది 2 నెలలు పెండింగ్ ఉన్న దాని వలన ప్రతి ఒక్కరికి కూడా. అండ్ అట్ ద సేమ్ టైం మనము 2 నెలలు అందరం కూడా ఇళ్లలో ఉన్నాం, లాక్డౌన్ వలన ఆటోమేటిక్ కన్సంప్షన్ పెరుగుతుంది మనమంతా ఇళ్లలో ఉన్నప్పుడు. కాబట్టి నెక్స్ట్ మంత్ జూన్కి వచ్చేటప్పటికి మీకే అర్థమవుతుంది, ఇంకా ఈ సబ్జెక్ట్ గురించి అసలు ఎవరు డిస్కషన్ కూడా రాదన్నమాట, మీరే చెప్తారు. ఆ షిఫ్ట్ ఈజ్ వెరీ మార్జినల్. షిఫ్ట్ ఎట్లా మార్జినల్ అంటే నేను చెప్తాను, అది కూడా చెప్తాను, 1 or 2% మాత్రము
డైనమిక్ లో ఎవ్రీ మంత్ తీస్తారు కాబట్టి షిఫ్ట్ అవుతది కానీ అట్ ది సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఆగస్ట్ లో వర్షాలు పడిన తర్వాత వాపస్ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతారు ఇమిడియట్ గా షిఫ్ట్ అవుతారు పాత స్టాటిక్ పద్ధతులు ఏమైతే అంటే సంవత్సరానికి అంత కట్టాల్సి వస్తుంది ఇప్పుడు లెట్ అస్ సే పాత స్టాటిక్ పద్ధతి అని అనుకుందాం ఒకవేళ పాత పద్ధతి అనుకుందాం ఏది మన మేధావులు 2014 తర్వాత తెలుగుదేశం మేధావులు పెట్టిన పద్ధతిని అనుకుందాం భారతదేశంలో ఎక్కడ లేని పద్ధతి ప్రకారం వీళ్ళు పెట్టిన పద్ధతిని అనుకుందాం ఒకవేళ ఏమైంది ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది అనుకుందాం ఒకవేళ లాక్డౌన్ వలన ఏమైందో మనం అందరం ఇంట్లో ఉన్నామా ఇంట్లో ఉన్నందుకు ఆటోమేటిక్గా పెరుగుతుందే ఇంకా వచ్చే సంవత్సరానికి కూడా ఇదే పడుతుంది కనీసం ఇప్పుడు డైనమిక్ పద్ధతి వలన జూలైలో వర్షాలు పడిన తర్వాత ఎప్పుడైతే కరెంటు కన్సంప్షన్ తగ్గిపోతుందో ఆటోమేటిక్ ఇమ్మీడియట్గా మీరు తగ్గిపోతారు ఇప్పుడు ఏది బెటర్ అనేది ఆలోచన చేయండి ఏది ఇప్పుడు వ్యాపారం చేసేటప్పుడు పాత కంపెనీ బకాయిలు చాలా పెట్టిపోయింది సో 100-200 మిగిల్చి ఆ 100-200 పాత బకాయిలు కట్టొద్దా అంతే కదా వ్యాపారమే కదా డిస్కామ్ ఇస్ బిజినెస్ కదా ఎలక్ట్రిసిటీ సప్లై ఇస్ బిజినెస్ నెక్స్ట్ టైం పెడతామా